హలో ఎవరిబడి, ఈ వీడియోలో వచ్చేసి మనం టైమ్ ఆఫ్ సప్లైకి సంబంధించి డిస్కస్ చేద్దాము. సో టైమ్ ఆఫ్ సప్లైలో ఏమేమి డిస్కషన్ చేస్తాము? టైమ్ ఆఫ్ సప్లై మీన్స్ వే ట్యాక్స్ ఈజ్ పేయబుల్ అండర్ ఫార్వర్డ్ ఛార్జెస్. సో ఫార్వర్డ్ ఛార్జ్లో మీరు ట్యాక్స్ పేమెంట్ చేస్తుంటే టైమ్ ఆఫ్ సప్లై ఎప్పుడు అంటాము, రివర్స్ ఛార్జ్లో మీరు పేమెంట్ చేస్తుంటే టైమ్ ఆఫ్ సప్లై అనేది ఎప్పుడు అంటాము. వన్స్ ఆ సప్లై అనేది డిసైడ్ అయితే సప్లై తర్వాత సప్లై ఈ టైంలో జరిగిందని మనం చెప్పగలిగితే ఆ టైంలో వాళ్ళు ట్యాక్స్ పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. నౌ వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై? టైమ్ ఆఫ్ సప్లైకి ఫస్ట్ టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ చేస్తున్నామా ఆర్ టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీస్ చేస్తున్నామా? టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ అయితే సెక్షన్ 12 డిస్కషన్ చేస్తుంది. టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ అయితే సెక్షన్ 13. సో సర్వీస్కి అయితే 13, గూడ్స్కి అయితే 12 డిస్కషన్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లియస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్, అక్కడ ఏం చెప్తారు, ఎర్లియస్ట్లో డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ బై ద సప్లయర్. సో ఏం చేయాలి, ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేయాలి. ఆర్ లాస్ట్ డేట్ ఆన్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ అండర్ సెక్షన్ 31. సో సెక్షన్ 31 ఇంకొక సెక్షన్ని తీసుకొస్తాము. సెక్షన్ 31లో ఏ డేట్ అయితే మెన్షన్ చేసినారో లాస్ట్ డేటు, ఈ రెండు డేట్లు చెక్ చేసుకోవాలి. ఈ రెండు డేట్లో ఏదైతే డేట్ ఉంటుందో విత్ రెస్పెక్ట్ టు ఆ డేట్కి ఫస్ట్ ఆ డేట్ని మనం తీసుకోవడము. ఆర్ డేట్ ఆన్ విచ్ సప్లయర్ రిసీవ్ ద పేమెంట్. సో డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈ ఎర్లియర్ తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అన్నప్పుడు ఇన్వాయిస్ ఇష్యూ చేసిన డేట్ కానీ ఆర్ లాస్ట్ డేట్ అని ఇష్యూ ఆఫ్ డేట్, ఒకవేళ ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేయకుంటే సెక్షన్ 31లో టైం లిమిట్ చెప్తారు కదా, ఆ టైం లిమిట్స్ ప్రకారంగా లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ డేట్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ పేమెంట్ అంటే ఏ పేమెంట్ తీసుకోవాలి, ఏ డేట్ని తీసుకోవాలి, ఎంటరింగ్ ద పేమెంట్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ క్రియేటింగ్ ఆఫ్ పేమెంట్ ఇన్ బ్యాంక్ అకౌంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. సో మన బుక్స్లో ఎప్పుడైతే ఎంటర్ చేస్తుంటామో ఆర్ క్రియేట్ చేస్తామో ఆ పర్సన్కి సంబంధించిన రెస్పెక్టివ్ అకౌంట్స్కి సంబంధించి, అప్పుడు విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, మన బుక్స్లో ఈరోజు ఎంటర్ చేసినామంటే ఈరోజు, అతనికి పేమెంట్ ఫస్ట్ చేసినామంటే ఆ పేమెంట్కి సంబంధించి ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి తీసుకోవాలి. ప్రెజెంట్లీ విత్ రెస్పెక్ట్ టు సప్లై, ప్రెజెంట్లీ ఇర్రిలెవెంట్ ఫర్ పర్పస్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. నెక్స్ట్ ఇన్వాయిసెస్. ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, ఆన్ గూడ్స్ ఉన్నప్పుడు ఒకవేళ అడ్వాన్స్ అమౌంట్ రిసీవ్ చేసుకుంటే నో జిఎస్టీ అట్ ద టైమ్ ఆఫ్ రిసీట్ ఆఫ్ అడ్వాన్స్ ఫర్ సప్లై ఆఫ్ గూడ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 20 లాక్స్ కాంట్రాక్ట్లో ఎంటర్ అయినాను, 20 లాక్స్కి సంబంధించి ఒక 2 లాక్స్ నేను అడ్వాన్స్ తీసుకున్నాను, అడ్వాన్స్కి జిఎస్టీ వేయాలంటే నో, యు ఆర్ ఎంటరింగ్ ఫర్ సప్లై ఆఫ్ గూడ్స్. అండ్ సప్లై ఆఫ్ గూడ్స్కి సంబంధించి ఉన్నప్పుడు అడ్వాన్సెస్ రిసీవ్ చేసుకుంటే అడ్వాన్సెస్ విల్ నాట్ కమ్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ జిఎస్టీ అండ్ అండర్ ఫార్వర్డ్ ఛార్జ్లో రాదు. ఎక్స్క్లూడింగ్ కంపోజీ సప్లై అండ్ రిజిస్టర్ పర్సన్ మేకింగ్ సప్లై ఆఫ్ స్పెసిఫైడ్ యాక్షనబుల్ క్లైమ్స్. జిఎస్టీ హీస్ టు బి పేడ్ ఆన్ ద అవుట్వర్డ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆన్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ లాస్ట్ డేట్ ఆన్ విచ్ ఇన్వాయిస్ ఓట్ టు హ్యావ్ బిన్ ఇష్యూడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 31. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇన్వాయిసెస్ ఇష్యూడ్ విత్ ఇన్ ద టైమ్ పీరియడ్ ప్రిస్క్రైబ్ అండర్ సెక్షన్ 31. ఎర్లియస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్, డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ బై ద సప్లయర్. సో ఎప్పుడు మనం ఇన్వాయిస్ని ఇష్యూ చేస్తున్నాము ఆర్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, ఇన్వాయిస్ ఇష్యూ చేసేదా ఆర్ పేమెంట్ చేసేదా అనేది చూసుకోవాలి. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకోవాలి. మళ్ళీ పేమెంట్ని మనం ఏ డేట్ తీసుకోవాలి పేమెంట్ కంటే, మన బుక్లో ఎంటర్ చేస్తున్నామా ఆర్ క్రియేట్ చేసేసినామా దానికి అకౌంట్కి, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకోవాలి. ఒకవేళ మనం ఇన్వాయిస్ని ఇష్యూ చేయకుంటే ఏమవుతుంది, ఇన్వాయిస్ని ఇష్యూ చేయకుంటే సెక్షన్ 31 డిస్కషన్ చేస్తుంది. ఇక్కడ 31 డేట్ చేసినారు గూడ్స్కి సంబంధించి, ఇక్కడ ఇన్వాయిస్ని ఇష్యూ చేయకుంటే ఎర్లియస్ట్, ఇక్కడ ఇన్వాయిస్ ఇష్యూ చేయకుంటే ఏమి, లాస్ట్ డేట్, ఎప్పుడైతే ఇన్వాయిస్ ఇష్యూ చేయాలో లాస్ట్ డేట్ని కన్సిడర్ చేసినాము. ఇక్కడ ఇన్వాయిస్ని ఇష్యూ చేయకుంటే ఎర్లియర్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ అంటే మనం ఎప్పుడు కంప్లీట్ చేసిన డేటు ఆర్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ కన్సిడర్ చేసుకోవాలి. ఇన్వాయిస్ ఇష్యూ చేసినామా, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఇన్వాయిస్ ఇష్యూ చేయలేదా, డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ మీన్స్ కంప్లీషన్ ఆఫ్ సర్వీస్ ఎప్పుడు జరిగింది, డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకోవాలి. వెన్ అబౌట్ ఈవెంట్స్ ఆర్ అన్సర్టైనబుల్ ఉంటే డేట్ విచ్ ద రిసిప్ట్ పియంట్ షో ద రిసీట్ ఆఫ్ సర్వీస్ ఇన్ హీస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో మనం తెలియదు
ఇన్వాయిస్ లేదు, ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్కి సంబంధించి తెలియదు, పేమెంట్స్కి సంబంధించి తెలియదు, బుక్స్ ఆఫ్ అంటే సప్లయర్ దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. రిసిపియంట్ సైడ్కి వెళ్ళి రిసిపియంట్ నేను పేమెంట్ చేసింటారు కదా, రిసిపియంట్ ఆఫ్ సర్వీసెస్ వాటికి సంబంధించి ఆ డేట్ని కన్సిడర్ చేసుకుంటాము. టైం లిమిట్ ఫర్ రైజింగ్ ఆఫ్ ఇన్వాయిస్, ఇందాక పైన చెప్పినాము గూడ్స్కి అయితే లాస్ట్ డేట్ ఆఫ్ అన్ ఇష్యూ ఆఫ్ సర్వీస్ అన్నాము, ఇక్కడ ఇన్వాయిస్ ఇష్యూ చేసినారా ఇష్యూ చేయలేదా, ఇష్యూ చేసినంత ఎంత, ఇష్యూ చేయకుంటే ఎంత. ఇప్పుడు ఇన్వాయిస్ని ఎప్పుడు ఇష్యూ చేయాలి అనేది సెక్షన్ 31 డిస్కషన్ చేస్తుంది. బిఫోర్ ఆర్ అట్ ద టైమ్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ గూడ్స్, నువ్వు గూడ్స్ని రిమూవ్ చేస్తున్నావా, ఎస్ ఐఎమ్ రిమూవింగ్ ద గూడ్స్ ఫర్ సప్లయింగ్ రెసిపియంట్ వేర్ ద సప్లై ఇన్వాల్వ్ మూమెంటమ్ ఆఫ్ గూడ్స్, మూమెంటమ్ ఆఫ్ గూడ్స్ ఇన్వాల్వ్ అయింది, నేను గూడ్స్ని మూమెంట్ చేస్తున్నాను, గూడ్స్ని మూమెంట్ చేసే టైంకి రిమూవల్ ఎప్పుడైతే చేస్తున్నావు, ఎస్ ఆ డేట్ నేను కన్సిడర్ చేసుకోవాలి. ఆర్ డెలివరీ ఆఫ్ గూడ్స్ ఆర్ మేకింగ్ అవైలబుల్ దేర్ ఫోర్ టు ద రెసిపియంట్ ఇన్ ఎనీ అదర్ కేసెస్, సో డెలివరీ చేస్తున్నప్పుడు బిఫోర్ అట్ ద టైమ్ ఆఫ్ సంబంధించి, ఓ నేను డెలివరీకి మాట్లాడినాను, సో ఈ ఐటమ్ నా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడే నేను పేమెంట్ చేస్తాను, అప్పుడే నాకు సేల్ కంప్లీట్ అయిపోయిందంటే డెలివరీ చేసిన తర్వాత. ఆర్ ఇక్కడే షాప్ దగ్గర నా షాప్ ఉంది, షాప్ దగ్గర వర్క్ చేస్తున్నాను, షాప్ దగ్గర నుంచి గూడ్స్ని సేల్ చేస్తున్నాను, సో అక్కడ రిమూవ్ అయింది, ఆ కేసులో మనము వాటిని కన్సిడర్ చేయాలి. ఆ రిమూవ్ చేసే ముందు ఆర్ రిమూవ్ చేసే టైంలో మనం ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేయాలి రిలేటింగ్ టు గూడ్స్కి సంబంధించి. బట్ సర్వీసెస్కి ఏం చెప్తారు, బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సర్వీస్ బట్ వితిన్ 30 డేస్ ఆర్ 45 డేస్, ఇందకి 35 డేస్ లోపల ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ అంటే మనం సర్వీస్ని ప్రొవైడ్ చేసిన తర్వాత, ఆ సర్వీస్ చేయక ముందు కానీ సర్వీస్ చేసిన తర్వాత 30 డేస్ లోపల మనం ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేసుకోవాలి. బట్ 45 డేస్ ఒకవేళ అది ఇన్సూరెన్స్ కంపెనీ అయితే, ఆర్ ఒకవేళ అది బ్యాంకింగ్ కంపెనీ అయితే, ఆర్ ఒకవేళ అది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే, ఆ ఇన్క్లూడింగ్ ద ఎన్బిఎఫ్సి అయితే, వీళ్ళందరూ 45 డేస్ వరకు టైం ఉంటుంది వాళ్ళ యొక్క ఇన్వాయిస్ని ఇష్యూ చేయడానికి ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీస్కి సంబంధించి. నెక్స్ట్ టైమ్ ఆఫ్ సప్లై వేర్ ట్యాక్స్ పేయర్ అండర్ రివర్స్ ఛార్జెస్, సో ఇందాక గూడ్స్ సర్వీసెస్ చూసినాము, గూడ్స్ అండ్ సర్వీసెస్లో ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో చూసినాము, నౌ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో చూద్దాము. రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఏం చెప్తారు, సప్లై ఆఫ్ గూడ్స్ టైమ్ ఆఫ్ సప్లై ఏమి, సప్లై ఆఫ్ సర్వీస్ టైమ్ ఆఫ్ సప్లై ఏమి అంటే ఎర్లియెస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఫస్ట్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ గూడ్స్, సో గూడ్స్ రిసీట్ ఎప్పుడు చేసుకున్నాము, ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ యాజ్ ఎంటర్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ ఆఫ్ ద రిసిపియంట్, ఆర్ డేట్ ఆన్ విచ్ పేమెంట్ ఈస్ డెబిటెడ్ ఫ్రమ్ హిస్ బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు రిసిపియంట్ సైడ్ నుంచి ఆలోచించాలి, ఎందుకు, ఆర్సీఎం, బికాస్ ఆఫ్ ఆర్సీఎం రివర్స్ ఛార్జ్ మెకానిజం. సో నేను ఎప్పుడైతే గూడ్స్ని రిసీవ్ చేసుకున్నానో ఆ రోజు నేను పేమెంట్ చేయాలి, ఆర్ నేను పేమెంట్ ఎప్పుడు పేమెంట్ చేస్తున్నాను, ఎప్పుడు నా బుక్లో డెబిట్ అవుతుంది, నా అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంటే ఆ డేట్కి సంబంధించి చెక్ చేసుకోవాలి. ఆ బుక్లో రిసిపియంట్ ఆర్ ద డేట్ ఆన్ విచ్ ద పేమెంట్ హీజ్ డెబిటెడ్ ఫర్ హిస్ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి డెబిట్, సో సర్వీస్ని నేను రిసీవ్ చేసుకున్నా, గూడ్స్ని రిసీవ్ చేసుకున్నా అంటే నేను పేమెంట్ చేయాలి, పేమెంట్ మీన్స్ ఇట్ విల్ బీ డెబిటెడ్ అండ్ ఎర్లియస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్ ఆన్ విచ్ ద పేమెంట్ హీజ్ ఎంటర్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ద రిసిపియంట్ ఆర్ సర్వీస్ ఆన్ డేట్ విచ్ పేమెంట్ హీజ్ డెబిటెడ్ ఫర్ హిస్ బ్యాంక్ అకౌంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఇక్కడ పేమెంట్ అనేది ఎంటర్ చేస్తున్నారా, ఎస్ ఎంటర్ చేస్తున్నారు, పేమెంట్ ఎంటర్ చేసేది కానీ. ఆర్ 61st డేట్, ఇక్కడ 31st డేట్ ఆర్సీఎంలోకి వచ్చిన తర్వాతనే మీకు డేస్ అనేది వస్తుంది గూడ్స్కి సర్వీసెస్కి. ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో ఓన్లీ సర్వీసెస్కి మాత్రమే డేస్ వస్తుంది, అక్కడ కూడా మనకి సర్వీస్లో ఇన్వాయిస్కి సంబంధించి డేస్ 30 డేస్కి సంబంధించి, ఇక్కడ 61 డేస్ వస్తుంది, ఇక్కడ వీళ్ళకి 31 డేస్. సో చూడాలి గూడ్స్ పంపించిన తర్వాత, గూడ్స్ వచ్చిన తర్వాత 31 డేస్ లోపల మీకు డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ఇన్వాయిస్ లోపల పేమెంట్ అనేది జరుగుతుందా, ఆర్ పేమెంట్ చేయలేకపోతుంటే 31కి మనం కన్సిడర్ చేయాలి టైమ్ ఆఫ్ సప్లైగా. అండ్ ఆ అమౌంట్ వెన్ ద అబో ఈవెంట్ ఈజ్ నాట్ అసెనబుల్, మనం అసెట్ చేయలేకుంటే టైమ్ ఆఫ్ సప్లై షెల్ బి ద డేట్ ఆన్ ఎంటరింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ద రిసిపియంట్ ఆఫ్ సప్లై, గూడ్స్ వచ్చినది మనం ఐడెంటిఫై చేయలేకున్నాము, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది లేదు, అండ్ బట్ గూడ్స్కి సంబంధించి నా బుక్స్లో ఎంటర్ చేస్తున్నాను, సో ఎంటర్ చేసిన డేట్ని నేను కన్సిడర్ చేసుకోవాలి డేట్ ఆఫ్ టైమ్ ఆఫ్ సప్లై. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఫ్రమ్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ డేట్ ఆన్ ఎంటరింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ రిసిపియంట్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ వోచర్స్ ఎక్స్చేంజబుల్ ఫర్ గూడ్స్ అండ్
సర్వీసెస్, సప్లై ఆఫ్ వోచర్స్ ఎక్స్చేంజబుల్ ఫర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఈజ్ ఐడెంటిఫయబుల్ అట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ వోచర్. సో నేను ఒక వోచర్ని, నేను ఒక కూపన్ని ఇస్తున్నాను, కూపన్ని ఇస్తున్నప్పుడు ఆ కూపన్కి సంబంధించిన టైంని నేను ఐడెంటిఫై చేయగలుగుతున్నాను. ఎస్, నాకు టైం ఐడెంటిఫై చేయగలిగితే డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ అప్పుడే ఇది నేను రికగ్నైజ్ చేసుకోవాలి. ఒకవేళ నేను టైంని ఐడెంటిఫై చేయలేను అట్లాంటప్పుడు వాడెప్పుడు రిడెంప్షన్ చేసుకుంటాడో ఆ రిడెంప్షన్కి సంబంధించి రిడెంప్షన్ టైంలో నేను రికగ్నైజ్ చేయాలి. ఇవి వోచర్స్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందనే చెప్పినాను 2 మంత్స్ లోపల యూటిలైజ్ చేసుకోవాలి ఈ కూపన్ను, 3 మంత్స్ లోపల యూటిలైజ్ చేసుకోవాలి, 15 డేస్ లోపల కూపన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పినాను. ఎస్, 15 డేస్ లోపల వాళ్ళు యూజ్ చేసుకొని యూజ్ చేసుకోకపోని, నేను ఇష్యూ చేస్తున్నప్పుడే నాకు టైం అనేది ఐడెంటిఫై చేయగలిగాను. ఎస్, ఐ నీడ్ టు రికగ్నైజ్ ద సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ రిలేటింగ్ టు దట్ వోచర్కి సంబంధించి. అండ్ ఒకవేళ నేను టైం స్పెసిఫై ఏం చేయలేదు బట్ వాడికి కూపన్ ఇచ్చినాను, వాడు ఎప్పుడన్నా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఓకే వాడు యూటిలైజ్ చేసినప్పుడు మీరు కన్సిడర్ చేయండి, ఇట్ విల్ బి సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సప్లై ఆఫ్ సర్వీసెస్ రిడెంప్షన్ చేసిన డేట్కి. నెక్స్ట్, సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ రెసిడ్యువల్ కేసెస్. సో నార్మల్ చిన్న చిన్న కేసెస్లో ఎట్లుంటుంది సప్లై ఆఫ్ గూడ్స్ అనేది, టైమ్ ఆఫ్ సప్లై అనేది. సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ రెసిడ్యువల్ కేసెస్ 12(5) and 13(5), దట్ ఈస్ వేర్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు డిటర్మైన్ ద టైమ్ ఆఫ్ సప్లై అండ్ ద అదర్ ప్రొవిజన్స్, వేర్ పీరియాడిక్ రిటర్న్ హీస్ రిక్వైర్డ్ టు బి ఫైల్డ్ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ సచ్ రిటర్న్స్. చిన్న చిన్న కేసెస్లో మీరు రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు మీరు చేసిన చిన్న చిన్న సర్వీసెస్ అంతా తీసుకోండి. అదర్ కేసెస్, మీరు పేమెంట్ ఎప్పుడు చేస్తున్నారో ఆ కేసుకి మనం కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్, టైమ్ ఆఫ్ సప్లై ఫర్ అడిషన్ ఇన్ వాల్యూ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్, లేట్ ఫీ, పెనాల్టీ ఫర్ డిలేడ్ పేమెంట్ ఆఫ్ కన్సిడరేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సేల్ చేసినాను, ఏం చేసినాను, ఒక సేల్ చేసినాను. సేల్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, సేల్ ఆఫ్ గూడ్స్. సో నేను డెలివరీ చేసినప్పుడు టైమ్ ఆఫ్ సప్లైకి అరైజ్ అయిపోతుంది. టైమ్ ఆఫ్ సప్లై అక్కడే అయిపోయింది, గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేసినాను, డెటార్స్ పేమెంట్ చేయాలి, ఒక 1 మంత్ క్రెడిట్ అని ఇచ్చినాను. 1 మంత్ క్రెడిట్ తర్వాత, 1 మంత్ తర్వాత అతను పేమెంట్ చేయలేదు, బట్ 2 మంత్స్, 3 మంత్స్ ఆగినాము, 4 మంత్స్ ఆగినాము, 5 మంత్స్ ఆగినాము, 6 మంత్స్ తర్వాత అతను పేమెంట్ చేస్తున్నాడు. మనం ఇన్ అడిషన్ టు 30 డేస్ ఎక్సెస్ అయిపోయింది కాబట్టి అతని నుంచి మనం పెనాల్టీ అనేది కలెక్షన్ చేస్తున్నాము. సో ఇన్ అడిషన్ టు దట్ టైం ఏదైతే టాప్ సప్లై ఉందో, నేను నార్మల్గా 1 లాక్ నేను రికగ్నైజ్ చేసి పెట్టాను సేల్ చేయడం వల్ల, బట్ ఐఆమ్ కలెక్టింగ్ 1 లాక్ 50,000, 1 లాక్ 10,000, 1 లాక్ 20,000 అడిషనల్ అమౌంట్ ఇన్ ద వే ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పొచ్చు. నేను లేట్ ఫీ అనవచ్చు ఆర్ పెనాల్టీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, డిలేడ్ పేమెంట్ ఆఫ్ కన్సిడరేషన్. అటువంటి కేసులో అడిషన్ ఇన్ వాల్యూ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్, లేట్ ఫీ, పెనాల్టీ ఫర్ డిలేడ్ పేమెంట్ ఆఫ్ కన్సిడరేషన్, దానికి సంబంధించి టైమ్ ఆఫ్ సప్లై వచ్చేసి డేట్ ఆన్ విచ్ సప్లయర్ రిసీవ్ సచ్ అడిషన్ ఇన్ వాల్యూ. నువ్వు చెప్పినావు సార్ 3 మంత్స్ తర్వాత నేను కలెక్ట్ చేసుకుంటా పెనాల్టీ అనేది ఒక 10,000 అని చెప్పినావు. చెప్పినప్పుడు కాదు బాబు, ఆ 10,000కి చేతికి వచ్చినప్పుడు నువ్వు కలెక్ట్ చేసుకో. ఎన్నికి యాక్చువల్ అమౌంట్ ఇవ్వడమే కష్టం ఉన్నప్పుడు 3 మంత్స్లో అతని ఎక్సెస్ అమౌంట్, పెనాల్టీ అమౌంట్ పే చేస్తారని హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ ఇట్ మేబీ ఇంపాసిబుల్. కాబట్టి నీ చేతికి అమౌంట్ వచ్చినప్పుడు మాత్రమే నాకు గవర్నమెంట్కి పేమెంట్ చేయమనేది గవర్నమెంట్ అనేది చెప్తుంది. ఇది వీటికి సంబంధించి టైమ్ ఆఫ్ సప్లైకి సంబంధించి.